ఆస్ట్రేలియాలో కూరగాయల ధరలు ఎంత? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారానికి కూరగాయలకు ఎంత ఖర్చు చేస్తుంది? నేను బ్యాక్ యార్డ్ గార్డెన్ లో సొంతంగా కూరగాయలు పండించుకోవటం వల్ల నేను ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి. నేను రీసెంట్ గా ఫ్రూట్స్ రేట్స్ గురించి వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ అదే కంట్రీ ఫ్రూట్ షాప్ లో వీడియో తీశాను. ఫస్ట్ ఉల్లిపాయలతో స్టార్ట్ చేద్దామండి. ఉల్లిపాయలు చాలా రకాలు ఉన్నాయి. ఎర్ర ఉల్లిపాయలు ఉన్నాయి, బ్రౌన్ ఉల్లిపాయలు ఉన్నాయి, తెల్ల ఉల్లిపాయలు ఉన్నాయి. తెల్ల ఉల్లిపాయలు ఖరీదు వచ్చి కిలో $8 అండి. అలాగే బ్రౌన్ ఉల్లిపాయలు $3. ఇంకోటి కనపడుతుంది కదా $10, అది షెలాట్స్ అని చెప్పి, ఇక్కడ ఆస్ట్రేలియా గ్రోన్ అండి. కొంచెం పల్చగా ఇంత బోరుగా ఉంటాయి ఆ ఉల్లిపాయలు. సలాడ్స్ లో కాట్లో తింటారు. ఇంకోటి ఎర్ర ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు వచ్చి కిలో $5. వెల్లుల్లి అండి, వెల్లుల్లి ఇప్పుడు కిలో $20 ఉంది. అసలు చూడండి, మనకి నాన్ వెజ్ వండుకోవడానికి కావాల్సింది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఈ మూడే కాస్ట్ ఉంటాయి. వెల్లుల్లి చూసారా కిలో $20 ఉంది. అలాగే పచ్చిమిర్చి అంతే రేటు ఉంటుంది, అల్లం కూడా అంతే రేటు ఉంటుంది. ఇది చూసారా గుమ్మడికాయలు రెండు రకాలు ఉన్నాయండి, 2 కిలో $3. ఇక్కడ గుమ్మడికాయ మాత్రం చాలా ఎక్కువగా తింటారు. అలాగే ఇక్కడ బొప్పాయి ఉంది. పచ్చికాయ అయినా పండుగాయ అయినా కిలో వచ్చి $7 అండి. నిమ్మకాయలు కూడా కిలో $8. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, గ్రీన్ క్యాబేజ్ అయినా రెడ్ క్యాబేజ్ అయినా కిలో $12 అండి. క్యాలీఫ్లవర్ వచ్చి కిలో $6. ఈ ఒకటి 3 నుంచి 4 కిలోలు ఉంటాయి. ఇక్కడ బ్యాగుల్లో బంగాళదుంపలు ఉన్నాయండి. వీటిలో బ్రష్డ్ పొటాటోస్ 2 కిలోలు $8, అంటే కిలో 3.5 పడుద్ది. ఇంకోటి ఏమో రెడ్ పొటాటోస్, ఇవి వచ్చి 5 కిలోల బ్యాగ్ $15, అంటే కిలో $3 పడుతుంది. ఆ పక్కనేమో మామూలు బ్రౌన్ ఇయే 5 కిలోలు $10, అంటే కిలో $2 అనమాట. ఇక్కడ చూడండి లూజ్ కూడా ఉన్నాయి. లూజ్ వచ్చి కిలో బ్రౌన్ ఉంది వచ్చి $4, కొంచెం తెల్లగా ఉన్నది తోలు లేకుండా ఉన్నది అయితే $5. చూసారా బంగాళదుంపల్లోనే 5-6 వెరైటీలు ఉన్నాయి, అన్ని ఒక్కొక్కటి ఒక్కో రేటు. అలాగే చిలకడ దుంపలు కూడా ఉన్నాయి, అది ఒకటి వచ్చి కిలో $6, ఇంకోటి కిలో $8. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, ఇక్కడ ఆస్ట్రేలియాలో కేవలం ఒక్క ఉల్లిపాయ అంటే ఒక్క ఉల్లిపాయ అయినా కొనుక్కోవచ్చు, ఒక ఫ్రూట్ అంటే ఒక్క ఫ్రూటే కొనుక్కోవచ్చు. డజన్లు కొనాల్సిన పని లేదు, అర డజన్లు కొనాల్సిన పని లేదు, ఒక్కదానికే పే చేసి వెళ్ళొచ్చు. అసలు ఇది కామన్ అనమాట, ఎవరు ఏమీ పట్టించుకోరు. చాలా మంది ఒక్కొక్కటి కొంటాం, నేను చాలా సార్లు చూశాను. మనకు అక్కడ కిలోలు అలవాటు అయిపోయి ఇక్కడ కూడా కిలోల్లోనే కొంటాము. ఇక్కడ వాళ్ళు మాత్రం కేవలం ఒక్కొక్కటే కొంటారు. ఇక్కడ చూసారా క్యాప్సికం 3 రకాలు ఉన్నాయి, గ్రీన్, ఎల్లో, రెడ్. గ్రీన్ తక్కువ ఖరీదండి, కిలో $8, ఎల్లో ఎక్కువ $12, అలాగే రెడ్ వచ్చి $10 కిలో. ఈ క్యాప్సికమ్ ఎక్కువగా సలాడ్ లోకి, నూడిల్స్ లోకి అట్లా వాడుకుంటారు. కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే తినేస్తారు. ఈ పక్కన ఆకు చూసారా సలాడ్ ఆకు అనమాట, ఇది చాలా బాగా సేల్ అవుతాయి అండి, ఎక్కువ కొనుక్కుంటారు. ఎక్కువ సలాడ్ అనమాట, చికెన్ ఉన్నా చికెన్ పైన సలాడ్ ఆకులు వేసుకుని, నిమ్మకాయ పిండుకుని, సాల్ట్ పెప్పర్ వేసుకుని తినేస్తారు. ఈ సలాడ్ ఆకు కిలో వచ్చి $20 పడుతుందండి. 4-5 రకాలు ఉన్నాయి, అన్ని కలిపి తీసుకోవచ్చు. ఈ కింద చూసారుగా స్నాక్ బాక్స్లు అనమాట, అన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా చిప్స్ లాంటివి అలాంటివి. సో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇవి కొనుక్కుంటారు. వాళ్ళు ఆ డ్రాలో పెట్టుకుని రోజు కొంచెం కొంచెం తింటారు, డైటింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ చూసారుగా పుట్టగొడుగులు ఎప్పుడూ దొరుకుతాయండి, పుట్టగొడుగులు చాలా బాగుంటాయి. కిలో వచ్చి $15 ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకో రకం కుకుంబర్ ఉంది, అంటే కీరా. ఇది వచ్చి కిలో $5. నా వీడియోలో బ్యాక్ యార్డ్ గార్డెన్ హార్వెస్ట్లో ఎన్ని కీరాలు కోస్తున్నానో చూస్తే మీకే తెలుస్తుంది నేను ఎన్ని డబ్బులు సేవ్ చేస్తున్నాను అని. ఇక్కడ చూడండి మన ఫేవరెట్ టమాటో, నా బ్యాక్ యార్డ్ మొత్తం టమాటోలతో నిండిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది మీకు కరెక్ట్గా అసలు ఎంత రేటు అనేది. ఈ వచ్చి చెర్రీ టమాటాలు మాత్రం బాక్సుల్లో ఉంటాయండి, 200 గ్రాములు ఒక్కొక్క బాక్సు. పెద్ద టమాటాలు, ట్రస్ టమాటాలు అంటారు, కాడలతో సహా ఉంటాయి. ఇది ఇంకో రకం, ఆ విత్తనం లావు విత్తనం కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి మీరు టమాటా ప్రైస్ రివీల్ అవుతుంది. ఈ పెద్దయన్నీ లూజు కిలో ఒక రకం వచ్చి $9 ఉంది, ఇంకోటి $12, ఇంకోటి $15. ఆ పక్కనే వచ్చి బాక్సులు అండి, 200 గ్రాముల బాక్సులు, $5 ఒక రకం ఉంది, $8 ఒక రకం ఉంది. $5 అంటే కిలో మనకి $25 పడుద్ది, ఇంకోటి వచ్చి కిలో $40 పడుతుంది. చూసుకోండి, ప్రతిసారి నా హార్వెస్ట్లో ఇప్పటి వరకు ఈ సీజన్లో 10 కిలోలు తక్కువ ఎప్పుడూ రాలేదండి. యావరేజ్ నా నేను $8 చొప్పున వేసుకున్నా $80 సేవ్ చేశాను. నేను పండించాను $80 వర్త్ టమాటాలు. అలాగే ఇక్కడ గుడ్లు ఉన్నాయండి 2 రకాలు, ఒకటి వచ్చి డజన్ $8, ఇంకోటి డజన్ $6.
ఆ రేటు కూడా డజను బరువును బట్టి అండి, గుడ్డు బరువును బట్టి అది ఇంకా డిసైడ్ చేస్తారు. ఇది లెట్యూస్ అండి, కిలో $5. లెట్యూస్ కూడా బాగా తింటారనమాట, బ్రెడ్లో మధ్యలో పెట్టుకుని చికెన్ పెట్టుకుని తినేస్తారు. ఈ పక్కన ఉన్నవి వచ్చి వంకాయలు అండి, ఇది వచ్చి కిలో $8. అలాగే ఇక్కడ అల్లం కూడా ఉంది, పసుపు ఉంది. అల్లం వచ్చి కిలో $30 అండి. ఇప్పుడు ఇది చాలా తక్కువ, ఎందుకంటే మేము వచ్చిన కొత్తలో $45 నుంచి $50 ఉండేది కిలో, ఇప్పుడైతే తక్కువ ఉంది. అలాగే ఇక్కడ చూసారుగా రకరకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి, గ్రీనీ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, ఇంకా మళ్ళీ పెద్ద మన పొండిమిరపకాయలు లాంటివి ఉన్నాయి. ఇక్కడ జలపనీస్ వచ్చి $15 అండి, ఒక రకం మిర్చి $15, ఇంకోటి $20, ఇంకోటి రెడ్ అయితే మాత్రం $25. మనం రెగ్యులర్గా వాడేది మాత్రం ఇప్పుడైతే $15 ఖరీదు ఉంది. పక్కన వచ్చి చిక్కుళ్ళు లాంటివి అనండి, షుగర్ స్నాప్ అంటారు, అవి అయితే కిలో $30, చిక్కుళ్ళలాగానే ఉంటాయి, $30 ఇవ్వండి షుగర్ స్నాప్. చూడండి 20 ఉంది, 21 రకం, 25 ఒక రకం, 30కి $30 ఒక రకం కిలో. అలాగే క్యారెట్లు వచ్చి చాలా తక్కువ అండి, కిలో $3 ఉన్నాయి. అలాగే ఇలా స్క్వాష్ అని ఉంది, ఇంకోటి బీన్స్ మన దగ్గర పండే బీన్స్ కాదు ఇవి, ఏంటంటే మన గోర్చిక్కుళ్ళు లాంటివి. ఇది వచ్చి కిలో వచ్చి $8 ఉంది. అలాగే జుకినీ కూడా ఉంది ఇక్కడ, ఆ స్క్వాష్ అంటే ఆ పైన ఎల్లో కలర్ది. ఇదేమో లూజ్ క్యారెట్, ఇందాకేమో ప్యాకెట్లో అది కిలో $2, ఇదేమో లూజ్ క్యారెట్, ఇదేమో $3. అలాగే ఇక్కడ చాలా మట్టుకు గ్రీన్ వెజిటేబుల్స్, ఇవన్నీ గ్రీన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ రకరకాల స్పినాచ్లు, మళ్ళీ ఇవన్నీ చూడండి స్ప్రింగ్ ఆనియన్ లాంటివి, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవైతే $3, $4 అలా ఉంటాయి కట్ట. ఇది పార్స్లీ అని, ఇది కూడా ఎక్కువగా కొంటారు తింటారు. ఇవన్నీ ఎక్కువ సలాడ్లు అండి, నేను చెప్తున్నాగా ఎంత కారాలు తిన్నా, ఎన్ని ఎంత మాంసం తిన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లా గ్రీన్ కలర్ గ్రీనీ మాత్రం ఎక్కువ తింటారు, గ్రీన్ ఆకుకూరలో. అన్నీ ఏం ఉడకబెట్టరు, ఆ పైన వేసుకుంటారు, బ్రెడ్లో బన్నుల్లో పెట్టుకుని మధ్యలో చికెన్ పీస్ పెట్టుకుని తినేస్తారు. మళ్ళీ గుమ్మడికాయలు కూడా చూసారు, అసలు షాప్ అంతా ఎక్కడ చూసినా గుమ్మడికాయలు ఏమున్నాయి, అంత ఇదిగా తింటారండి గుమ్మడికాయలు. ఏమో చైనీస్ క్యాబేజీ, క్యాబేజీలో ఈ ఒక రకం. ఇవి చూసారా, స్టాఫ్ అనమాట, ఈమె హెల్ప్ చేసింది వీడియో తీసుకోవడానికి. సో తను చూడండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు వాటర్ కూడా స్ప్రే చేస్తుంది ఫ్రెష్గా ఉండటానికి. అక్కడ చూసారా బీట్రూట్ ఉంది, కిలో $6, అవి 3-4 వస్తాయి కిలోకి, అవి $6 అండి. ఇంకా సాలరీ అని ఉంటుంది, ఇంకా రకరకాల పేర్లు అండి అవి, వీటిలో సగం ఆ పేర్లు కూడా తెలియదు, మనం ఎప్పుడు తినను కూడా తినలే ఈ ఆకుకూరల్లో. బీట్రూట్ చూసారుగా 4 వచ్చినాయి కిలోకి, ఇవి వచ్చి $6. అసలు ఈ ఆకుకూరలు మనం తినను, నేనైతే తినలేదు, మీలో ఎవరన్నా తింటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, కట్ట $3, $4 అలా ఉంటాయి, బాగా సేల్ అవుతాయి అన్నమాట, ఎక్కువ తింటారు ఇక్కడ. షాప్లో మీకు ఈ ఆకుకూరలోనూ గుమ్మడికాయలే కనపడతాయి ఏడు చూసిన. ఒక హ్యాపీ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను, నా ఛానల్లో 400 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు, నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు లైక్లు కామెంట్లు చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నా టైంని అడ్జస్ట్ చేసుకుని ఇంకా చాలా వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. అదే కూరగాయల షాప్లో అండి, ఇది నాన్ వెజ్ సైడు, ఇవి చూసారా ఆలివ్స్ రకరకాల ఆటిల్లో పెట్టి ఆలివ్స్ కాయలు అమ్ముతున్నారండి. ఇవి చాలా కాస్టు చూడండి, $45 కిలో, అసలు చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఇంకది ఎట్లా అంటే బ్రెడ్లో ఈ పెట్టుకున్నప్పుడు ఈ సలాడ్లో ఆటిల్లో కూడా ఈ ఆలివ్స్ పెట్టుకుని తింటారు, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. చూడండి గార్లిక్ స్టఫ్డ్ అని, స్వీట్ పొటాటో స్టఫ్డ్ అని, అన్నిటితో స్టఫ్ చేశాను అనమాట రకరకాల వాటితో. కొన్ని $30 ఉన్నాయి కిలో, కొన్ని $45 ఉన్నాయి, ఎన్ని రకాలు 20 రకాలు ఉన్నాయి ఇక్కడ. చూసారుగా కాయలు ఎట్లా ఉన్నాయో. ఇది మెయిన్గా ఫ్రూట్స్ వెజిటేబుల్ షాపు, సో చికెన్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసారుగా గ్రీన్ ప్రాన్స్ రొయ్యలు, అలాగే ఇక్కడ ఫిష్ ముక్కలు అండి, నీట్గా శుభ్రం చేసి ఓషన్ ట్రౌట్ అంట,
ట్యూనా అంట. ట్యూనా అయితే మాత్రం చాలా మంచిదని చెప్తారు ఆరోగ్యానికి. సో ట్యూనా ఫిష్ ఎక్కువ తింటారనమాట, ప్రతిరోజు ఒక స్నాక్ ఐటెం లాగా తింటారు ఇట ట్యూనా ఫిష్ని. అవి చూడండి, ఆలిస్టర్స్, ఇంకా ఏమో ఫిష్, స్నాపర్ అంటారు మన మన దగ్గర కూడా ఉంటుంది ఇది, బొచ్చ రాగి అంటారు చూసారా, అట్లా స్నాపర్ ఫిష్ చూడండి ఎంత నీట్గా అంటే అసలు వాళ్ళు ఎందుకులేండి, పచ్చి కూడా తినేయగలరు అనమాట. అట్లా అంత నీట్గా శుభ్రం చేస్తారు, లైట్గా బాయిల్ చేసి తినేస్తారు. అలాగే ఇక్కడ ఇంకా రెడ్ ఉన్నాయి, రెడ్ ప్రాన్స్, టైగర్ ప్రాన్స్, వీటిలోనే నిమ్మకాయలు కూడా ఉన్నాయి మధ్యలో. చూడండి రేట్లు, టైగర్ ప్రాన్స్ వచ్చి కిలో $40, గ్రీన్ ప్రాన్స్ 42, రెడ్ ఎంపరర్ అంట 59, 60, $60 కూడా ఉంది. ఈ నాన్ వెజ్ పక్కనే కాఫిటేరియా అండి. చూడండి మనకు అసలు ఎలా అయినా వీలు పడుద్దా అట్లా, నాన్ వెజ్ పక్కనే ఎట్లా స్మెల్ వస్తుంది ఎట్లా ఉంటుంది, కానీ వచ్చిన వాళ్ళందరూ అక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ బేకరీ ఉంది, బేకరీలో తింటారు, అక్కడే కూర్చుని కాఫీ తాగుతారు. స్మెల్ అనేది ఉండదండి, అంత నీట్గా శుభ్రం చేసి అక్కడ ఐస్ మీద పెడతారు. చూడండి పక్క పక్కనే రెండు. ఇక్కడేమో ఇంకా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి చెప్పాను కదా, ఆఫీసుల్లోకి ఇలా ఇలా ఒక బాక్స్ కొనుక్కెళ్తారు, వారం రోజులు తింటారనమాట కూర్చుని. ఎక్కువ తినరు, 4-5 నోట్లు వేసుకుంటారు. అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర కూడా, అసలు ఇన్ని రకాలు ఉండవేమో స్నాక్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, చిన్న చిన్న చిప్స్, స్వీట్స్, అట్లా చిన్న చిన్నగా ఎక్కువ కాదు, ఇంకా బాక్స్ లెక్క ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. ఆఫీసులో డ్రాలో పెట్టేసుకోవచ్చు, పిల్లలకి స్నాక్ అయినా ఇలా కొనుక్కెళ్ళి కొంచెం కొంచెం వాళ్ళకి చిన్న బాక్సుల్లో పెట్టేసేసేయచ్చు. ఇక అసలు విషయానికి వద్దామండి, వారానికి మనకు అయ్యే కూరగాయల ఖర్చు ఎంత అంటే సుమారుగా $80 నుంచి $100 వరకు అవుతుందండి, ఇద్దరు పెద్దలు ఇద్దరు పిల్లలు ఉన్న చిన్న ఫ్యామిలీలో. సో దీన్ని బట్టి నేను కూడా $80 నుంచి $100 వరకు విలువైన కూరగాయల్ని పండిస్తున్నాను. సో అంత డబ్బులు సేవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నానంటే సంపాదించినట్టే. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.